వ్యాపారం నుంచి బయటకు వచ్చా. నేను తిప్పాలంటే కేసీఆర్ ట్రావెల్స్ రైట్ ట్రావెల్గా తిప్పచ్చు, ఎందుకంటే నేను తప్పు చేసినవాడిని కాదు. కానీ బస్సు వ్యాపారం ఆపేయాలనుకున్నాను, ఆపేశాను కొన్ని కారణాల వల్ల. ఆర్టీసీ కాదు, నేను అసలు ఈ రెండు రాష్ట్రాల్లో నా బస్సే తిప్పను. నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం ఉంచుకుని. నేను చిన్నప్పుడు పుట్టిందే పెరిగింది బస్సుల్లో. కావాలంటే ఎదురుగా పెట్టుకుని రోజు కడిగించుకుని శుభ్రంగా హ్యాపీ చూసి ఎంజాయ్ చేస్తాను. కాదండి, కాదు. ఇప్పుడు మీ మీడియాలోనే నేను మాఫియా అన్నారు, మీ మీడియాలో నేను తప్పులు చేస్తున్నారు. మూసిస్తాం, మీరు ఆనందపడండి, మీరే ఆనందపడండి. ఒక మంచివాడిని దొంగగా చిత్రీకరిస్తున్నారు, సమాజానికి అది మంచిది కాదు. నాది సేఫెస్ట్ బస్ ట్రావెల్ ఇన్ ది కంట్రీ, నాట్ ఇన్ ఈ రెండు రాష్ట్రాలు కాదు, ఈ భారతదేశంలోనే. నా యాక్సిడెంట్ యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 0.01 ఈ భారతదేశంలోనే. అటువంటి వాళ్ళని నేను ఎప్పుడు తప్పు చేయాలి వ్యాపారంలో. నేను స్టేజ్ గ్యారేజ్ ఆపరేటర్ అన్నారు, రకరకాలుగా చెప్పారు. కానీ నేను ఎప్పుడు కూడా సమాజం చెప్పలేదు, ఎందుకంటే నేను నా మనసాక్షి నేను సమాజం చెప్పుకున్నా, నా కన్విక్షన్తో నేను పనిచేశా. ఈరోజు ఏంటంటే కొంతమంది దొంగలైనటువంటి లక్షల కోట్లు మింగేసినటువంటి రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నారు. అట్లా కొన్ని మీడియాలు కూడా అన్నీ అన్నా, కొన్ని మీడియాలు కూడా ఏదో కేసునన్నా అని మాఫియా దొంగ బస్సులు తిప్పుతున్నాడు. దొంగ బస్సు తిప్పిన దాఖలాలు లేవు. నేను నాది పాయింట్ టు పాయింట్ ఆపరేషను, అది సుప్రీంకోర్టు 1993లోనే అప్హెల్డ్ చేసింది, అది తిప్పుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. దాని మీద నేను తిప్పుతున్నాను, అది ఎప్పుడు స్టేజ్ కేర్ ఆప్షన్ లేదు. నేను యాజ్ పర్ రూల్ అండ్ రైమ్ తిప్పుతున్నాను నేను. కాబట్టి నేను తప్పు చేయలేదు, తప్పు చేయను. నా బ్లడ్లో, నా డిఎన్ఏలో తప్పు లేదు. నేను లక్షల కోట్లు మింగేలా, నేను నా పదనాడు పెట్టుకుని ఎప్పుడు సంపాదించుకోవాలి. ఇది నా 1928లో మా తాతగారు స్థాపించినటువంటి వ్యాపారం. నేను తప్పు చేసి ఉండే ఇప్పటి లక్ష బస్సులు నా దగ్గర ఉండేవి, లక్ష కోట్లు కాదు, లక్ష బస్సులు నా దగ్గర ఉండేవి. ఇవాళ నాకుంది, నేను కొవ్వొత్తి లేక కరుగుతూ వచ్చే తప్ప పెరగలా నేను ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత. అయినా సరే మా పార్టీ మాటకూడదు, మా నాయకుడు మాటపడకూడదని చాలామంది మీడియాలో కూడా నష్టాలు వస్తాయి అంటున్నారు. నాకు ఈ రెండేళ్ళ నుంచి నష్టాలు వస్తున్నమాట కరెక్ట్, వాస్తవం. ఎందుకంటే కొన్ని ఇల్లీగల్ బస్సులు తిరుగుతున్నాయి కాబట్టి నాకు నష్టాలు వచ్చినాయి. కానీ ఇటువంటి నష్టాలను ఇంకా 10 ఏళ్ళు తట్టుకుని నిలబడగల కెపాసిటీ కేసు ఎంట్రావాల్సి ఉంది. దానివల్ల మూసేయాలి నేను, నష్టాల వల్ల నేను మూసేలా. ఇంకా 10 ఏళ్ళైనా ఈ నష్టాలని తట్టుకుని నిలబడే కెపాసిటీ కేసు నేను నానికి ఉంది, కేసు నేను ట్రావెల్స్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు సమాజంలో ఒక వ్యవస్థ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. దాన్ని అడిగిన వాడిని దొంగ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాకపోతే మాకు 20 రాష్ట్రాలను తిప్పుకోవడానికి, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను తిప్పాలని అవసరం లేదు. కాబట్టి మీడియా కూడా ఇప్పుడు నా వ్యాపారం నేను మానేసిన పక్క రాష్ట్రానికి వెళ్తే నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక సేఫెస్ట్ బస్ ట్రావెల్ని, ఒక నీతిగా నిజాయితీగా చేసేటువంటి వ్యాపారస్తుడిని దొంగ అంటే సమాజానికి నష్టం, నాకంటే కూడా. సార్ ఒక్కొక్కటి సార్, ఏంటంటే మీరు రవాణా రంగంలో చాలా రోజుల నుంచి ఉన్నారు, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయన్నారు అధికార పార్టీ మీద. ఆ లూప్ హోల్స్ని సెపరేట్ చేసి ఒక దాడిలో పెట్టుకునే విధానం కూడా మీరు చేయాలి. చాలా మోస్ట్ మీరు సీనియర్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు. నేను వ్యాపారం మానేశానండి, ఓకే. ఈ 2 రాష్ట్రాల్లో నేను బస్సులు వ్యాపారం చేయను, అదైతే ఫర్ షూర్. నేను 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నేను బస్సు వ్యాపారం చేయట్లేదు. నాకు ఇంకెక్కడ కాకపోతే 20 రాష్ట్రాల్లో నాకు రెడ్ కార్పెట్ ఉంది. నాకు ముఖ్యమంత్రులతో సహా నన్ను వచ్చి నా బస్సులు తిప్పని కోరుకుంటున్నారు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకుంటాను. ఎవరైతే నా బస్సులు తిరగకూడదు నాని మాఫీ అన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొన్ని లూప్ హోల్స్ వల్ల పార్టీ బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో కొన్ని లూప్ హోల్స్ వల్ల నష్టాలు వస్తాయని కొన్ని ట్రావెల్స్.